అందరికీ నమస్కారములు. ఈరోజు భగవద్గీతలోని సప్తమోధ్యాయమైనటువంటి జ్ఞాన విజ్ఞాన యోగమునందలి 20వ శ్లోకం మనం ఈ వీడియోలో చెప్పుకుందాము. 20వ శ్లోకం. కామైస్తైస్తైర్హుతజ్ఞానా ప్రపద్యంతేమ్య దేవతాః తం తం నియమమాస్తాయ ప్రకృత్యా నేతాః స్వయా. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ములు వారు అర్జునునితో ఈ విధంగా చెప్తున్నారు. మరి అనేక రకములైనటువంటి ప్రాపంచిక విషయాలతోనూ భోగవాంఛలతోనూ కూరుకుపోయినటువంటి వ్యక్తులు, అనేక రకమైన భోగవాంఛలు అంటే అనేక రకమైన విలాస వింతమైన జీవితాన్ని కావాలనుకునే వారు రకరకాల భోగాలను అనుభవిస్తారట. అటువంటి భోగాలకు అలవాటు పడిపోయినటువంటి వారు, అందులో కూరుకుపోయినటువంటి వారు, మరి భగవంతుణ్ణి ఆరాధించడం అనేది కష్టంతో కూడుకున్న పని. అంటే వారి యొక్క జ్ఞానం అంతా కూడా పూర్తిగా నాశనమైపోతుందట, హరించిపోతుంది. మరి అటువంటి వారు వారి యొక్క నియమాలను బట్టి, వారి యొక్క పద్ధతులను బట్టి వీరు ఏం చేస్తారు, ఇతర దేవతలని పూజించడం జరుగుతుంది వారి భోగాలను అనుభవించడం కోసం. వారు ఏవైతే విలాసవంతమైన జీవితాలని అనుభవిస్తున్నారో అటువంటి విలాసవంత జీవితాలని ఇంకా ఆనందించడం కోసం, ఇంకా అనుభవించడం కోసం రకరకాల దేవతల్ని పూజిస్తారట వాళ్ళ కోరికలను తీర్చుకోవటానికి. మరి ఈ యొక్క విషయాన్ని, మరి ఇతర దేవతలను పూజించినట్లయితే వారి యొక్క కోరికలు నెరవేరుతాయని చెప్పేసి వారి యొక్క అభిప్రాయము, దాని ప్రకారంగానే వాళ్ళు ఇతర దేవతలను పూజించడం జరుగుతుంది. దేవతలను పూజిస్తారు వాళ్ళ కోరికలు తీర్చుకోవటానికి. ఎటువంటి కోరికలు? భోగవాంఛలు, భోగముతో కూడినటువంటి కోరికలు, ప్రాపంచిక విషయాలని అనుభవించడానికి కావాల్సినటువంటి కోరికలు, ఎంజాయ్ చేయటం ఇలా జీవితం అంతా కూడా. చూడండి, ఇంత చక్కటి విషయాన్ని మరి చక్కగా శ్రీకృష్ణ పరమాత్ములు, మరి పరమాత్మని కాకుండా ఇతర దేవతలను పూజించడం ఎలా పూజిస్తారు అనేటువంటి విషయం గురించి ఇక్కడ తెలియజేయడం జరిగింది. జై శ్రీకృష్ణ.